నైజీరియాకు చెందిన చుక్కుమేక జేమ్స్ కింగ్ కోటిలో ఉంటున్నాడు. 2013లో విజిటింగ్ వీసాపై ఇండియాకు వచ్చాడు. మొదట్లో వీసా గడువు ముగిశాక నైజీరియాకు వెళ్లాడు. తర్వాత నకిలీ పేరు, ఫేక్ పాస్పోర్ట్తో మళ్లీ 2021 నవంబర్లో ఇండియాకి వచ్చాడు. పోలీసులు గుర్తించకుండా గోవా, ముంబై, హైదరాబాద్లో మకాం మారుస్తూ షెల్టర్స్ తీసుకున్నాడు. రెగ్యులర్గా గోవాకు వెళ్తూ డ్రగ్స్ కొని తెచ్చేవాడు. హైదరాబాద్, ముంబై, బెంగళూరులోని కస్టమర్లతో రెగ్యులర్గా టచ్లో ఉండేవాడని పోలీసులు తెలిపారు. ఈ పర్సన్ నైజీరియా నుంచి డ్రగ్స్ సప్లై చేస్తూ గోవా, హైదరాబాద్ అండ్ ఇంకా మిగతా ప్లేసెస్ ఎట్ టు బి ఇంట్రాగేటెడ్ అవి చేయడం జరుగుతుంది. అతన్ని కింగ్ కోటి వద్ద నియాజ్ ఖాన్ దగ్గర రిలయబుల్ ఇన్ఫర్మేషన్ తోటి అప్రహెండ్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ మార్నింగ్ ఇతని వద్ద 30 గ్రామ్స్ బ్యాండ్ ఎండిఎంఏ, 4 సెల్ఫోన్లు, 2 వేరువేరు దేశాల కరెన్సీ నోట్లు, 4000 రూపాయల ఇండియన్ కరెన్సీ నోట్ ఇవి అతని వద్ద సీజ్ చేయడం జరిగింది. ఇతను 2013, 16, 19, 21 ఈ 4 సార్లు ఇండియాలోకి ఎంట్రీ అయ్యాడు. లాస్ట్ ఎంట్రెన్స్ 2021లో. డ్రగ్స్ కేసులో జేమ్స్ ను అరెస్ట్ చేసిన గోవా పోలీసులు అతని ఫేక్ పాస్పోర్ట్ గుర్తించారు. ఈ కేసులో 3 నెలలు జైల్లో ఉన్నాడు. విజిటింగ్ వీసా గడువు కూడా గత ఏప్రిల్తో ముగిసింది. గోవా జైలు నుంచి రిలీజ్ అయ్యాక హైదరాబాద్కి వచ్చాడు జేమ్స్. కింగ్ కోటిలో షెల్టర్ తీసుకుని మారు పేరుతో తిరుగుతూ 108 రెగ్యులర్ డ్రగ్స్ కస్టమర్లతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ఆర్డర్స్ తీసుకుని గోవా నుంచి డ్రగ్స్ కొని తెస్తున్నాడు. నైజీరియాకు చెందిన మరో 7 గురితో కలిసి జేమ్స్ డ్రగ్స్ దందా చేస్తున్నాడు. ఇందులో డ్రగ్స్ కేసులు, వీసా గడువు ముగిసిన 4 గురిని సొంత దేశాలకు పంపారు పోలీసులు. జేమ్స్ కస్టమర్లలో 68 మందిని గుర్తించినట్లు డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. గోవా పోలీస్ అరెస్ట్ చేశారు తన్ని. 3 నెలలు జైల్లో గడిపిన తర్వాత మరొకసారి అతను నైజీరియాకి వెళ్లి తిరిగి వస్తూ ఈ డ్రగ్స్ తీసుకొచ్చి గోవా నుండి మళ్ళీ హైదరాబాద్కి సప్లై చేస్తూ కన్జ్యూమర్స్కి సప్లై చేసిన ప్రాసెస్లో ఇతను పట్టుకోవడం జరిగింది. హైదరాబాద్ అతనికి సుమారు 108 మంది కస్టమర్స్, కొంతమంది స్టూడెంట్స్, జాబ్ హోల్డర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరూ ఉన్నట్టు తెలిసింది. అందులో కొంతవరకు మోర్ దెన్ 50% వాళ్ళది అడ్రస్ కూడా వెరిఫై చేసినాం. కొంతమంది ఇంకా ఎట్ టు బి వెరిఫైడ్ వాళ్ళని కూడా వెరిఫై చేసేసి వాళ్ళని కూడా ప్రాపర్ సెక్షన్స్లో కేస్ చేసి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జేమ్స్ నుంచి 30 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాట్సాప్ చాటింగ్లో ఉన్న కస్టమర్లను గుర్తించిన పోలీసులు వారి గురించి ఆరా తీస్తున్నారు.